ఇప్పుడు 91వ శ్లోకం చూడండి. పదన్యాస క్రీడా పరిచేమివారబ్ధమనసః స్కలంతస్తే ఖేలం భవన కలహం సా జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరలణితచ్చలా దాచక్షాణాం చరణకమలం చారు చరితే. సుందరమైనటువంటి చరిత్ర గలవో దేవి, నీ పెంపుడు హంసలు నీ పదన్యాస క్రీడను అభ్యాసం చేయటానికి తొట్టుపడుతున్నప్పటికీ నీ విలాస గమనాన్ని మాత్రం విడవటం లేదు. అందువల్ల నీ పాదాలకు ఉన్నటువంటి ఆభరణాల్లో ఉన్న రత్నాలు కెంపులు చిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ ఆ హంసలకు శిక్షణ ఇస్తున్నట్టుగా ఉన్నది. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కాలి మువ్వల సవడిని వివరిస్తూ ఉన్నారు. ఆ శబ్దం రాజహంసలకు నడకలు నేర్పడానికి ఇచ్చేటటువంటి శిక్షణలాగా ఉన్నది అంటున్నారు. అమ్మవారి చరితమే కాదు, నడక కూడా అతి మనోహరంగా ఉన్నది. ఆవిడ వేసేటటువంటి ప్రతి అడుగు అందమైందే, అందరికీ ఆనందాన్ని కలిగజేసేటటువంటిది. నడవటము అనేది ఒక కళ. హంసలు చాలా అందంగా నడుస్తాయి. నడవటాన్ని చెప్పేటప్పుడు హంస నడకలతోనే మనం పోలుస్తాం. ఇక్కడ అమ్మవారు హంసలకు నడుకలు నేర్పుతూ ఉన్నది. అయితే అసలు నిజంగా చెప్పాలి అంటే ఆవిడ హంసలకు నడకలు నేర్పటం లేదట. అవి అంతఃపురంలో ఉండేవంటి హంసలు ఆవిడ వెనకాలే తిరుగుతూ ఆవిడ వేసేవంటి ప్రతి అడుగును పరిశీలిస్తూ ఉన్నాయి. చేతనైనంత వరకు ఆమె నడకను అనుసరిస్తూ ఉన్నాయి. అయితే మధ్యలో తొట్టుపట్టం వల్ల తప్పటడుగులు మాత్రం వేస్తూ ఉన్నాయి. అది చూసి జాలిపడినటువంటి ఆ పరమేశ్వరు నెమ్మదిగా హంసలు పరిశీలించి నేర్చుకునేటటువంటి విధంగా నడుస్తూ ఉంటే ఆవిడ కాళ్ళకు ఉన్నటువంటి ఆ మంజీరాల్లో ఉన్నటువంటి ఆ మణులన్నీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ హంసలకు ఆవిడ శిక్షణ ఇస్తూ ఉన్నదా అన్నట్లుగా ఉన్నది అంటున్నారు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో. లలితాశాస్త్రంలో 46, 47 నామాలు చూడండి. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన. మంజీరములు అనేవి స్త్రీల యొక్క కాళ్లకు ధరించేటటువంటి ఆభరణాలు. వీటిల్లో రాళ్ళు పదగబడి ఉంటాయి. పక్షి జాతిలో ఉత్తమోత్తమమైనటువంటిది హంస. ఈ చాలా అందంగా నడుస్తుంది అని ప్రతీతి. అటువంటి హంసలే పరమేశ్వరి దగ్గర నడవటానికి శిక్షణ పొందుతూ ఉన్నాయి. ఈ హంసలు శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి భవనంలో విహరిస్తూ ఉన్నాయి. అవ్యక్తంగా మధురమైనటువంటి కంఠంతో హంస మంత్రాన్ని వల్లిస్తూ ఉన్నాయి. గమాగమస్తంగమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేహో దేవాలయ ప్రోక్తో దీవో దేవసనాతనః చదేదజ్ఞానర్మాల్యం సోహం భావేన పూజేత్ హంస హంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. హంస హంసేతి యో బ్రూయాద్ హంసో నామ సదాశివః. హంస అంటే పరమాత్మ, యోగ విశేషము, శరీర వాయు విశేషము. హంస తెల్లని గుర్రము, మంత్ర విశేషము, మాత్సర్యము అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెప్తూ ఉన్నది. శరీరంలో ఉండేటటువంటి వాయువును హంస అని అంటారు. ఉశ్వాస నిశ్వాసను బంధించేటువంటి ప్రక్రియను ప్రాణాయామము అని అంటారు. యోగి ఈ ప్రక్రియలో అంటే యోగం చేసేటప్పుడు ప్రాణాయామం అనేది, యోగ ప్రక్రియలో ప్రాణాయామము అనేది ప్రధానమైనటువంటిదన్నమాట. ప్రాణాయామంలో ఉన్నత స్థితికి చేరినవాడు అని అంటే శ్వాస మీద పట్టు సాధించినటువంటి వాడు అతన్ని పరమహంస అని అంటారు. శంకర భగవత్పాదుల వారు పరమహంస పరివ్రాజకాచార్య. ఈ శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి, ఆ విషయం పరమేశ్వరికి తెలుసు. అందుకే ఆవిడ మరాళి మందగమన అనబడుతూ ఉన్నది. ఈ రకంగా హంసలు అంటే
సాధకుల యొక్క జీవాత్మ. ఇవి ముక్తి పొందే వరకు అమ్మవారి వెంట అలాగే తిరుగుతూ ఉంటాయి, ఆవిడ పయనించినటువంటి మార్గంలోనే పయనిస్తాయి. అందుకే శంకర భగవత్పాదుల వారు ఇక్కడ అమ్మవారు ఆ హంసలకు కూడా నరకలు నేర్పుతున్నదా అన్నట్లుగా ఉన్నది అని ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు.